అయితే మీకు అందరికి తెలుసు తెలంగాణ రాష్ట్రంలో దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి 9 సంవత్సరాలు పూర్తి చేసుకొని 10వ సంవత్సరంలో అడుగెడుతున్నటువంటి శుభతర్ణం ఒక పరిపాలన అంటే ఇట్లా అనేది ఈ దేశానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో కేసీఆర్ గారు మోడల్ చూపించారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పుడు కొన్ని అనుమానాలు ఎట్లా ఏం జరుగుతది ఇక కొంతమంది ముఖ్యమంత్రులు అప్పుడు గతించినటువంటి ముఖ్యమంత్రులు కరెంట్ కూడా ఉండదు అని చెప్పి చెప్పిన సంఘటనలు చూసాం ప్రత్యేకించి చలనచిత్ర పరిశ్రమ టీవీ రంగం గానివండి లక్షలాది మంది ఆధారపడ్డటువంటి 24 క్రాఫ్ట్స్ గానివండి చాలా మందికి ఆ రోజుల్లో అనుమానం కానీ ముఖ్యమంత్రి గారు చెప్పినరు ప్రాంతాలుగా వెడిపోతాం అన్నదమ్ములుగా కలిసి ఉంటామని రెండోది చలనచిత్ర పరిశ్రమకు కులము మతము ప్రాంతాలు ఉండవని నేను డే 1 నుంచి చెప్తున్నా ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన రోజు అనుమానాలు ఉంటే ఈ రోజు తెలుగు చలనచిత్ర పరిశ్రమతో పాటు టీవీ రంగం గాని భారతదేశానికే హైదరాబాద్ ప్లాట్ఫామ్ అయిందంటే నీకు అంతకంటే అతిశయోక్తి లేదు ఈ రోజు అద్భుతంగా సంవత్సరానికి 5000 షూటింగ్లు జరుగుతున్నాయి రెండోది దేశ విదేశాలు అంటే నీకు ఇంగ్లీష్ మూవీస్ కూడా మరి మన ప్రాంతంలో జరుగుతున్నటువంటి దాంతో పాటు అద్భుతమైనటువంటి కళాఖండం రామోజీ ఫిలిం సిటీ మరి అక్కడ కూడా నిరంతరంగా షూటింగ్స్ జరుగుతున్నాయి అయితే తెలుగు చలనచిత్ర పరిశ్రమని పెద్దదెక్కు ఎవరైనా ఉన్నారంటే ఈ వేదిక మీద ఉన్న వాళ్ళే పెద్దదెక్కు ఏ సమస్యలు ఉన్నా ఏ ఇబ్బందులు ఉన్నా తెర వెనక ఉండేది వేరు తెర ముందు ఉండేది వీళ్ళు కాబట్టి తెలంగాణ ప్రభుత్వం మీకందరికి తెలుసు గౌరవ ముఖ్యమంత్రి వారి నేతృత్వంలో మీకు ఏ సమస్య ఉన్నా గానీ నిమిషాల మీద పని చేసినటువంటి ప్రభుత్వం మాది ఎక్కడ కూడా చలనచిత్ర పరిశ్రమకు ఆటంకాలు లేకుండా నిరంతరం అందుబాటులో ఉండి మీకు ఏ సమస్య టికెట్ల రేట్లు పెంచాలనా లేకపోతే 5వ షో చేయాలనా షూటింగ్లకు సింగిల్ విండో పర్మిషన్ ఇవ్వాలనా రెండోది ఇక్కడ ఉన్నటువంటి శాంతి భద్రతలు మన క్లైమేట్ కండిషన్ మనకున్న కనెక్టివిటీ మరి అద్భుతమైనటువంటి లాండ్ ఆర్డర్ మీరు చూశారు భారతదేశంలో అన్ని కలిగలిపి ఉన్నటువంటి రాష్ట్రం ఏదన్నా ఉందంటే తెలంగాణ రాష్ట్రం మీకు అద్భుతమైనటువంటి కనెక్టివిటీ ఉంది మీకు ఐటీ గాని ఇండస్ట్రియల్ సెక్టార్ గాని అద్భుతమైనటువంటి గ్రోత్ ఉండడమే కాకుండా తెలుగును చలనచిత్ర పరిశ్రమకు సంబంధించి టీవీ రంగానికి సంబంధించి ఉపాధి అన్నిటికంటే ప్రధానమైనటువంటిది ఉపాధి ఈ ఉపాధి కూడా మరి పాపం తల్లిదండ్రులని కుటుంబాలను వదిలిపెట్టి సినిమా మీద ఉన్నటువంటి మమకారం టీవీ రంగం మీద ఉన్నటువంటి మమకారంతోనే ఎంతోమంది హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటిది మనందరికీ తెలిసిందే రెండోది ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి మీకు ఒక విజన్ ఇప్పుడే చూసాను ఒక నాయకునికి ఒక ముఖ్యమంత్రికి ఒక విజన్ ఒక కల్పన ఉండాలి అంటే మన రాష్ట్రం ఎట్లా ఉండాలి మన ప్రజలు ఏ విధంగా ఉండాలి మన రాష్ట్రానికి కావాల్సినది ఏంది మన రైతాంగానికి ఏం కావాలి చాలా మంది ఏందంటే రొటీన్ రాజకీయ నాయకులు ఉంటారు రొటీన్ ప్రభుత్వాలే ఉంటాయి కానీ ప్రభుత్వాన్ని నడిపించేటువంటి నాయకుడు ప్రజానాయకుడై ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని అన్ని వర్గాల ప్రజల్ని సమపాలుగా చూసేటువంటి నాయకత్వం ఉంటే
ఎన్ని అద్భుతాలు జరిగినాయో మన కళ్ళ ముందు ఉన్నాయి. హైదరాబాద్ సిటీలో ఒకప్పుడు మంచినీళ్ళ కోసం గొడవలు జరుగుతుండే, నీళ్ళ ట్యాంకర్ల దగ్గర గొడవలు జరుగుతుండే. కానీ ఈ రోజు కృష్ణా గోదావరి జలాల నుంచి నీకు నీళ్ళు తీసుకురావడమే కాకుండా ఈ హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ దీనికి రెండింతలైనా 50 సంవత్సరాల వరకు నీటి కొరత లేకుండా చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. మీరు ఇప్పటికే దేశంలో చూస్తున్నారు, చెన్నైలో నీళ్లు లేవు తాగనీకి, బెంగళూరులో లేవు, అదేవిధంగా ముంబైలో లేవు, ఢిల్లీలో కూడా తాగడానికి నీళ్ళు లేవు. మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా మరి రాష్ట్రమంతా సరఫరా చేస్తుంది. ఇండియాలో ప్రతింటికి నీళ్ళు వస్తున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణ రాష్ట్రం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దీంతోపాటు 24 గంటల కరెంటు, చాలామందిని చూస్తాం దేశంలో, 4 డ్రెస్సులు మార్చేటోళ్ళని చూస్తాం, గొంతు పెద్దగా పెట్టుకొని మాట్లాడేటోళ్ళని చూస్తాం, ఈ దేశానికి ప్రపంచానికి ఏదో చేశారని చూస్తాం. కానీ ఈ దేశంలో 24 గంటల కరెంటు ఒకటే ఒక తెలంగాణ రాష్ట్రంలో ఉంది. నీకు రైతులకైనా ప్రజలకైనా ఇండస్ట్రీ అయినా కమర్షియల్ అయినా సినిమా ఇండస్ట్రీ అయినా ప్రజలకైనా 24 గంటలు 43 డిగ్రీల మరి ఈరోజు మన వాతావరణం చూస్తే 43 డిగ్రీలు ఉంది. ఎండాకాలం ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అయింది, మనం జూన్ మాసంలో ఉన్నాం. కరెంట్ ఎక్కడన్నా పోయిందా? ఎక్కడ పోయే దాఖలాలు ఉండవు. అంత అద్భుతమైనటువంటి కరోనా వైరస్ వచ్చి ప్రపంచం అతలాకుతలమై రోడ్డు మీదకి వెళ్ళే పరిస్థితి లేకపోతే హైదరాబాద్ అంటే రోడ్లన్నీ వేయించినటువంటి ఘనత మన ప్రభుత్వానికి. దీంతోపాటు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడా ఎక్కడా అని చెప్పి కొంతమంది టీవీలలో పేపర్లలో చూస్తుంటా మాట్లాడుతుంటారు. 100,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిన హైదరాబాద్లో, రేపు కొల్లూరు ప్రాంతంలో 40,000 ఇండ్లు ఇనాగ్రేషన్ చేస్తారు ముఖ్యమంత్రి గారు. ఇది పేదవాళ్ళ కోసం, అట్టడుగునున్నటువంటి అణగారినటువంటి ప్రజల కోసం. రెండోది ఇండస్ట్రీ కూడా 4 కాలాల పాటు బ్రహ్మాండంగా ఉండాలి. మరి టీవీ రంగానికి 24 క్రాఫ్ట్స్కు ఇంకా చేయవలసిన చాలా ఉన్నాయి. కానీ 4-5 మాసాలలో ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఎలక్షన్ తర్వాత చిత్రపూరిలో ఏదైతే అద్భుతమైనటువంటి ఇండ్లు వచ్చినాయో ఎవరైనా మిగిలిపోయిన వాళ్ళు ఉన్న వాళ్ళకు కూడా తప్పకుండా ఇండ్లు ఇప్పించేటువంటి బాధ్యత తీసుకుంటామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రెండోది ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ఒక ఆడపిల్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి 100,000 రూపాయల కార్యక్రమం ఉందో, అవి డెఫినెట్గా ఎవరైతే ఉంటే వాళ్ళకి ఇప్పిస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చిత్రపూరిలో కూడా మరి మన ప్రభుత్వం వచ్చినాక అనేకమైనటువంటి ఫెసిలిటీస్ కల్పించింది. వాళ్ళకు కావలసినటువంటి మున్సిపల్ రోడ్డు కానీ, అదేవిధంగా వాళ్ళకు కావలసినటువంటి జిల్లా పరిషత్ రోడ్డు కానీ అద్భుతంగా వేయించినాం. అక్కడ అటుగోడ కడితే అటుగోడ కూడా తీపించి ప్రజల సౌకర్యార్థం కార్యక్రమాలు చేసినాం. దాంతోపాటు ఎల్ఈడి లైట్ల ఏర్పాట్ల కార్యక్రమాలు చేసినాం. మరి అక్కడ ఉన్న పేదవాళ్ళు కానీ వెంకటగిరి, ఈసుగూడ, ఇందిరానగర్, మరి బంజరాయిల్ జుబ్లీన్స్ ప్రాంతంలో ఉన్నటువంటి మరి సినీ టీవీ రంగానికి సంబంధించిన వాళ్ళకు కూడా వారి ఆరోగ్యం పట్ల కూడా ప్రభుత్వం మీకు ఆరోగ్యశ్రీ అనేటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ గొప్ప కార్యక్రమం ఉన్నది. ఎవరైనా కానీ అటువంటి ఇబ్బందులు ఉన్న వాళ్లకు, ఎందుకంటే 24 క్రాఫ్ట్స్ వాళ్ళు మరి చిత్రపూరికి సంబంధించిన వాళ్ళు చేస్తున్నప్పటికీ అదనంగా ప్రభుత్వం కూడా చేస్తుందని చెప్పి నేను వాళ్ళకి ఈ సందర్భంగా తెలియజేస్తూ